Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Balam, Chandrababu ko telisinantega, evariki teliyademo. Mukhyamantri Jagan odinchalanante TDP ki pottu undalsindena. Jagan ఒంటరి పోరాటానికి సిద్ధమైతే చంద్రబాబు ఎందుకు కాలేకపోతున్నారు? చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదు, కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ సీఎంలు వైఎస్ఆర్ వరకు చంద్రబాబు రాజకీయంగా పోరాడారు, కానీ ఇప్పుడు సీఎం జగన్తో జరుగుతున్న రాజకీయ పోరాటం మరో ఎత్తు. రానున్న ఎన్నికలు టీడీపీకి చంద్రబాబు సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. 2014లో పవన్ బీజేపీతో కలిసి అధికారం దక్కించుకున్న 2019 ఎన్నికల ఫలితాలను మాత్రం చంద్రబాబు చాలా జీర్ణించుకోలేకపోయారు. ప్రతి సందర్భంలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టుకోవాలి, తిరిగి అధికారంలోకి రావాలి, ఇవే లక్ష్యాలతో 2024 ఎన్నికల కోసం చంద్రబాబు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ఎన్ని విమర్శలు వచ్చినా, పరిస్థితులు అనుకూలించకపోయినా తిరిగి జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటుందా ఉండదా స్పష్టత లేని వ్యవహారంగా మారుతోంది. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టంగా చెబుతున్నా తాము బీజేపీతో పొత్తు కోరుకోవడం లేదని చెప్పలేని పరిస్థితి. తమకు సహకరించకపోయినా వైసీపీకి అండగా నిలవకుంటే చాలని టీడీపీ నేతలు భావించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వస్తామని ప్రకటించాలంటూ వైసీపీ సవాళ్లు చేస్తున్నా టీడీపీ నేతల నుంచి స్పందన లేదు. జనసేన నేతలకు వైసీపీ ఇదే సవాల్. జగన్ తమకు ఎవరితో పొత్తులు ఉండవని చాలా స్పష్టంగా చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను విస్మరించడం పైన ప్రధానంగా ప్రచారం చేశారు. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. తన తండ్రి తరహాలోనే ఇచ్చిన మాట కోసం నిలబడతానని నమ్మకం కలిగించారు. కానీ ఇప్పుడు టీడీపీలో అంశాల వారీగా ప్రభుత్వ లోపాల ప్రస్తావన తగ్గి ఇతరత్ర విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేయడం కనిపిస్తోంది. జగన్ పదే ప్రస్తావించే సంక్షేమ పథకాల చాటున అవినీతి ఉందని చెబుతున్న టీడీపీ నేతలు ఏ ఒక్క అంశాన్ని బయట పెట్టలేదు. ఇక తాము ఇంతకుమించి సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నా గతంలో ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. జగన్ 2014, 2019 ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేశారు. 2014లో ఓడారు. 2019లో అధికారంలోకి వచ్చారు. 2024లోనూ తిరిగి ఒంటరిగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయంగా నిలబడాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీలో నామమాత్రపు ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ పొత్తు కోసం ఎదురు చూడడం కొంతమంది టీడీపీ నేతలకే రుచించడం లేదు. చంద్రబాబు రాజకీయంగా చివరి వరకు పోరాటం చేస్తారని చెబుతారు, కానీ జగన్ విషయంలో మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. దీని ద్వారా పరోక్షంగా జగన్ బలంగా ఉన్నారనే సంకేతాలు టీడీపీ నాయకత్వం నుంచే కనిపిస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీతో పొత్తు కోసం జనసేన, బీజేపీ వంటి పార్టీలు రావాల్సిన వేళ ఆ పార్టీల మద్దతు కోసం టీడీపీ వేచి చూడడం మద్దతుగా నిలుస్తున్న ఓటు బ్యాంక్ పైన ప్రభావం పడుతోంది. ఓడినా గెలిచినా జగన్ తనను మాత్రమే తాను నమ్ముకున్నారు, కానీ టీడీపీ నేతల్లో ఆ విశ్వాసం లోపించింది. ఇప్పుడు అదే జగన్కు వరంగా మారుతోంది. మరి మారుతున్న సమీకరణాల్లో జీవన్మరణ సమస్యగా మారుతున్న వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాలి.